అడవి మనకు తెలిసినా సరే అదొక రహస్యం. జన సంచారానికి దూరంగా ఉన్న ఒక మిస్టీరియస్ ప్లేస్. మరి అలాంటి అడవుల్లో తప్పిపోతే రండి రండి తెలుసుకుందాం. అసలు జన సంచారం లేని ప్రదేశాల్లో తప్పిపోతే ఎలా బ్రతికి బట్ట కట్టలో తెలియజేయడానికి నేను వచ్చాను. రాలేదు, తీసుకొచ్చి వాడేశారు. ఇట్లనే అడవి గురించి అన్నీ తెలిసినట్టు రాత్రి మా దోస్తు కలుసుకున్న ఆయన, వాళ్ళు కూడా మజాకులు అన్నాడని అనుకోకుండా నన్ను నాకు సపోర్ట్ చేసిన దోస్తు కానీ తీసుకొచ్చి వాడేశారు. వాస్తవం ఏంటంటే సర్వైవ్ కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అయినా సరే ఏం పర్లేదు, భయపడకుండా సర్వైవ్ అవుతామని మేము నమ్ముతున్నాం. నమ్మచ్చా? లెట్స్ గో. నా పేరు ధీరజ్, మా తాత పేరు సూరజ్. మాకుందో గ్యారేజ్, అది చూసి అయ్యింది మా అయ్యకు తొందరగా మ్యారేజ్. ఇక ముయ్యి నీ బ్యారేజ్. ఈ అడవిలో బతికి బట్ట కట్టడం కష్టమే, అయినా మేము ట్రై చేస్తాం. మా తాత ఇప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, మన పక్కన అందరుండి కూడా మనం ఆగమవుతున్నామంటే కావాల్సింది ధైర్యం, అదే మన పక్కన ఎవరు లేనప్పుడు కూడా ఆగమవుతున్నామంటే కావాల్సింది మనోధైర్యం. మా తాత ఫిలాసఫీలే వేరు. రారా. మా అయ్య ఎప్పుడు పిక్నిక్ అంటూ అటు ఇటు దింపిరు, కానీ ఒక్కసారి కూడా అడవిలో దింపలే. దింపితే నాకు ఈ బాధ ఉండేది కాదేమో. గూగుల్ తల్లి సర్వే ప్రకారం ఈ అడవిలో సంవత్సరానికి 1000 మందికి పైగా వచ్చి వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఓరి ఏం మాట్లాడుతున్నావురా? ఓరి నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? నేను అన్నది అట్లా కాదు, లైక్ ఆకులు దింపడానికి చీపురు గోయలు కోయడానికి వచ్చి వెళ్తుంటారు కదా, అట్లా అంటున్నా. అడిగానారా? అర్థం అపార్థం వ్యర్థం, అర్థం చేసుకో. అడగ్యా 2017 జనాభా లెక్కల ప్రకారం మనం ఇప్పుడున్న ఈ ప్రదేశంలో 10 అడవి పందులు సమావేశమైనట్టు సమాచారం. అందుకే మనం ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోదాం. మళ్ళీ అవస్థ ఎవడు పెట్టుకున్న బాధ. ఈ చెట్టును గమనించినట్టయితే ఈ చెట్టుకు ఒక స్పెషాలిటీ ఉంటుంది, అదేంటంటే ఇలా విరిచినప్పుడు అలా సౌండ్ వస్తుంది. రై, నువ్వు ఎవడు ఇలా సంబంధం లేకుండా కెమెరామెన్ చేతిలో తన్నులు తింటావు ఎప్పుడు అని అనుకున్నావు? తెలిస్తే తెలియదు అని చెప్పారు. పదమ అడవుల్లో 30 మందికి పైగా ఈ లోయలోనే పడి చనిపోతున్నారు. ఇది పనమ అడవారా? ఈ లోయనా? మేము అడవిలోకి వచ్చి 1/2 గంట అయితేలే, అప్పుడే మాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. నీళ్ళ కరువు. ఎస్, మేము తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. మా హౌలే దోస్తు గారు రాత్రి తాగంగా మిగిలినవి మాకు ఉంచి పంపినట్టున్నారు. జీవితంలో ఫస్ట్ టైం దూపారకుండా చచ్చిపోతా అనిపిస్తుంది. అడవిలో ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం తెలుసా? మన దగ్గర ఎన్ని పైసలు ఉన్నా కానీ బ్లాక్లో ఉందామన్నా నీళ్ళు దొరికాయి, మనమే తిరుగుతూ వెతుక్కోవాలి. చాలామంది ఒకవేళ నేను ఇక్కడే హఠాత్తుగా చనిపోతే 95/5 ఈ అడ్రస్కి నా బాడీని పార్సల్ చేసేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడైనా గుర్తు పెట్టుకోండి, నీళ్ళు మన లైఫ్లో ఎంత అవసరమో. ప్లీజ్ వేస్ట్ చేయకండి. ఇట్లనే ఎగిరావు అనుకో దూపారకుండా చచ్చిపోతావు. రారా ఫస్ట్ నీళ్ళు తాగుదాం.
నీళ్ళు బాగానే ఉన్నాయే, ఇలా తాగడం. అరే నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, రా నీకు ట్రిక్ చెప్తాదా. నీళ్ళు ఎలా తాగాలో ఇప్పుడు చూపిస్తా మీకు ట్రిక్. ట్రిక్ బాగా పనిచేస్తుంది కదా. అరే అదొక ఆప్షన్ ఉంది కదా, నీ బుర్ర పని చేయకపోతే నేనేం చేయాలి. ఇంకేదో ట్రిక్ మళ్ళా. ఓకే గాయ్స్ నా దాహం తీరిపోయింది, ఇక ముందుకు వెళ్దాం పదండి. రారే ఇలాంటి ఏదో ట్రిక్లు అడవిలేం పని చేయరు. ఇలాంటివి ఇంటి దగ్గర ట్రై చేయడానికి చాలా బాగుంటాయి. ఎస్ మేము ఇప్పుడు నీళ్ళు తాగేసాం, నీళ్ళు తాగా కనిపిస్తుంది ఈ అడవి తల్లికి ఎప్పుడు రుణపడి ఉండాలని. గాయ్స్ ఇక మన ప్రయాణం ఆపేస్తే బాగుంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే మేము నీళ్ళ కోసం మేము మస్తు టైం వేస్ట్ చేసినాం, ఇక మీదట ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి నైట్ పడుకోవడానికి మేము క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇతరు అనుకోను కాలేస్తావు, నాకు రెండు క్యాంపులు కావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవన్నీ అవసరం వారా? అవేం నడివి నడు నీ చెప్తున్నట్టు కూడా. గాయ్స్ నాకు క్యాంప్ ఏర్పాటు చేసుకోనికి ఈ ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. గాయ్స్ ఇది ఎట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే, మా ఊర్లో గుడిసెలు ఉంటాయి సేమ్ అట్లనే. ఇలాంటి కట్టలు మనకి ఇంకొని కావాలి. ఈ అడవికి ఒక విశిష్టత ఉందండి, ఇక్కడ కొండముచ్చులు చింపాంజీలు చాలా ఉండేవంట. ఒకనొక కాలంలో వానలు పడక కరువు వచ్చి ఎక్కడికో వలసపోయినాయి అంటాం. ఎప్పుడు వాటిని లైవ్లో చూడలేనని చిన్న బాధ ఉండేది, కానీ మా దోసగాలను చూస్తే ఆ లోటు తీరిపోయింది అనిపిస్తుంది. ఫస్ట్ టైం లైఫ్లో ఓ క్యాంప్ వేసుకున్నా. అది క్యాంపారా? కుక్కలిక్లో వండారు దాంట్లో పనికొస్తుందిరా చూడు. మరి నేనే ఉండాలి ఇంకా. రాత్రి 12 అవుతుంది, లైఫ్లో ఫస్ట్ టైం అడవిలో ఒంటరిగా పడుకోవడం. కళ్ళు దొబ్బినా పక్కకనే ఎటుపోతారు. ఈ రాత్రి సమయంలో ఒంటరిగా మేమిద్దరం తెల్లారి వరకు ఉంటామో పిక్తామో తెలియదు. ఓది కాకలవుతుంది. అరే ఏమున్నాయా రా తినడానికి? దేవుడు కుక్క బిస్కెట్లు ఉండొచ్చు తిన. సరే గాయ్స్ బతుకుంటే తెల్లారి కలుద్దాం. ధీరాజ్ నా పీక్ నవరా నవరా ఏంద్రా ఇది రాత్రి గుడ్డలతో ఆడి చేసిందిరా.
క్యాంప్ అందుకని ఇట్లయింది. కాలు వేయక్రా అంటే విన్నావా? ఇప్పుడు కూడా ఎట్లయిందో లే. అవు సాగి ఇట్లా మనం ఆగిపోదాం. మీ తాత పెట్టారు ఆ దుకాణం ఇడా పనాడు. అట్లా వాకింగ్ పోదాం. నువ్వు వస్తావా? నన్ను వీక్ మాటవా? మజాగే తు ఎటు పోయేది గట ఆగిటా ఇటు అడ్రస్ తెలియదు ఉప్పుటాడు వచ్చినావు రే నా నడిలకు ఈ తర దాని పీక్తా వల్ల ప్రతి ఒక్క జీతంలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. నా జీతంలో కూడా పాడాను. అదేంటంటే దాని పేరు మంగ, అలయ్య పేరు దొంగ, దాని వెనుక విరిగి నేను అయినా లంగ. నాలాగా చాలామంది అయ్యారు అనుకో, అది వేరే విషయం. ఈ వాతావరణం చూస్తుంటే మీకు చిన్న పిట్టగా చెప్పాలి, ఇది ఊసకొత్త. నా చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ రోజులు అవి. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటుండే, ఆ మేరు షాహిద్. స్కూల్ అయిపోయే ముందు లాస్ట్ ఇంటర్వెల్ ఉంటుండే 3:15కి. వీళ్ళు ధూమ్ 3 లెవెల్లో ప్లాన్ చేసి వీళ్ళ బ్యాగులు కిటికీలోంచి గోడ బయటకి ఇసిరేస్తుండే. వీళ్ళేమో దర్జాగా మెయిన్ గేట్ నుంచి వెళ్ళి పక్కకున్న చింత చెట్టు కింద ఆడుకునేటోళ్ళు. వీళ్ళు వెళ్ళి ఆడ ఆడడం స్టార్ట్ చేస్తారు లేదో లాంగ్ వెళ్ళి అవుతుంది. మళ్ళీ మాతోనే ఇంటికి వచ్చేవాళ్ళు. పొద్దున బోనస్గా టీచర్తో దెబ్బలు కూడా పడుతుండే, తొందరగా బయటకు వెళ్ళాను. పిచ్చి పురగాలు. నాకు ఈ అడవిలో మిత్రుడు ఎవరంటే నేను వెళ్ళేదారి, శత్రువు నాకు తెలియదురా వారి. ఈ అడవిలో నాతో పాటు మా కెమెరామ్యాన్కి కూడా దూల తీరిపోతుంది. దీని అమ్మ జీవితం నేను చెప్పినారా దూల తీరిపోతుందని? ఎదా కౌంటర్ రేపు సకడు. గాయ్స్ మీకు చెప్పబోయేది ఒకటే, ఈ అడవిలో తిరిగి తిరిగి నాకు ఒక గుణపాఠం ఏర్పడింది. అదేంటంటే జీవితం ఎదగాలంటే మీ ఇష్టం వచ్చిన చేసుకోరి. మా ఫ్రెండ్స్ పంపించిన లొకేషన్ ఏడు దగ్గర చూపిస్తుంది, ఏడికి వెనక పోవాలి. ఏం అర్థం అవుతలేదు. ఫైనల్గా నాదో మాట, జీవితంలో మనం ఎప్పుడైనా ప్రాబ్లమ్స్తో స్టక్ అయినట్టు అనిపిస్తే అడవిలోకి రండి. అది బతుకు కోసం ఆశలు, బతికేందుకు గమ్యాన్ని మీకు తెలిసేలా చేస్తుంది. అలాగని ఉన్న ఫలంగా ఇప్పుడు రాకండి. నాకు ఈ అడవి చాలా నేర్పింది. ఆ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత నిర్ణయాలు, కొత్త దారులు, చిన్న ఇబ్బందులు అయినా సరే ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. మా కెమెరామ్యాన్ నా దోస్తు గాడు రేయ్.